ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి మంచిగా విశ్రాంతి తీసుకున్నారా? ఈ ఉదయ కాలసం దేవుడు మనకిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలా. ఈరోజు అంతట్లో మనకు కావలసిన దేవుని వాగ్దానాన్ని లేఖనాల నుంచి ధ్యానం చేద్దాం. 103:3 Psalm 103:3 ఆయన నీ దోషములు అన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. దేవుడు మన దోషములను క్షమించువాడు. మన పాపములు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు అనేక మందిలో ఈ ఆత్మనూన్యత భావం, ఆ తర్వాత అపరాధ భావన చాలామందిలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. వారు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా, క్రీస్తు రక్తము ద్వారా తమ జీవితాలు కడుక్కున్నప్పటికీ కూడా, ఇంకా ఏదో తెలియని ఒక భారాన్ని వారు మోస్తూ ఉంటారు. నేను ఇంకా పాపినేమో, దేవుడు ఇంకా నా పాపాలు క్షమించలేదేమో, యేసుప్రభు ఇంకా నన్ను పరిశుద్ధపరచలేదేమో అన్న ఆ భావనతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారు. అందులో ఒకళ్ళు రక్షించబడతారు, అయితే రక్షించబడ్డామని వారు అనుకోరు. కొంతమంది రక్షణ పొందరు, కానీ రక్షించబడిపోయాం అనుకుంటారు. జాగ్రత్తగా గమనించండి, ఈ రెండూ ప్రమాదకరమైనవి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన జీవితాన్ని అప్పగించినప్పుడు, నిజమైన పాప పశ్చాత్తాపాన్ని కలిగి ఉండి తమ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి దేవుడు వారిని క్షమించి పవిత్రులుగా చేస్తాడని దైవ లేఖనాలు రాయబడింది. అనగా నీ మీద ఆ పాపభారం ఇంకా నువ్వు ఉంచుకోవడానికి వీల్లేదు. ప్రభువు నీ దోషాలు క్షమించారు, నీ పాపాలు క్షమించారు, కాబట్టి ప్రభువుని స్తుతిస్తూ రక్షణలో కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ ఇంకా నీ పాపాలు క్షమించబడ్డాయా లేదన్న అనుమానంతో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈరోజు దేవుడు నీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. కొన్నింటినీ అని లేదు. యేసుప్రభు రక్తం కొన్ని పాపాలు మాత్రమే కడగలదు అని బైబిల్లో లేదు. ఆయన అన్నింటినీ క్షమించేవాడు. నీకు ఫర్గివ్నెస్ ఇవ్వాలనే యేసుప్రభు లోకానికి వచ్చారు. సిలువలో యేసుప్రభు మరణిస్తున్నప్పుడు ఆయన 7 మాటలు సిలువలో పలికారు. అందులో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని యేసుప్రభు పలికారు. క్షమాపణ యేసయ్య నోట నుండి వచ్చింది. అనగా ప్రభువారు మన పాపాలు క్షమించడానికి అధికారం కలిగినవాడు గనుక, ఆయన సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పాపాన్ని క్షమించి నిన్ను పవిత్రంగా ఆయన మారుస్తారు. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అంటే, ఇక్కడ చదివిన మాట గమనిస్తే, మొట్టమొదటిగా మన పాపములు క్షమించబడినప్పుడు ఆ తర్వాత సంకటములు అనగా డిసీజెస్ అనే మాట ఇంగ్లీష్లో రాస్తుంది, మన వ్యాధులు, మన రుగ్మతలు, మన బలహీనతలు యేసు ప్రభు స్వస్థపరుస్తారు. అన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ చాలా మట్టుకు రోగాలు పాప పర్యవసానంగానే మనిషి జీవితంలోకి వస్తాయి. వాటి నుండి విడుదల పొందాలంటే నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర వదిలిపెట్టాలి. ప్రభువుతో నువ్వు ఐక్యపరచబడినప్పుడు, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నప్పుడు, దేవుడిని జీవితంలో ప్రతి విధమైన రుగ్మతను ఆయన తొలగించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఈరోజు నమ్మకమైన ప్రభుని హృదయంలో చేర్చుకో. ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుచుకో. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నిన్ను క్షమించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు నీ దేవుడు. ఆయన వైపు చూచి విశ్వాసయాత్రలో ముందుకు సాగిపో. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.